2024 సంవత్సరంలో మీరు డబ్బులు ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోడుంటే డబ్బుల్ని హాయిగా సంపాదించవచ్చు, అంతేకాదు మీరు మీ టైంని కూడా ఆదా చేసుకోవచ్చు. మీరు ఈరోజు మన వీడియోలో మీకు అద్భుతమైన మూడు ఏఐ టూల్స్ అయితే చెప్తానండి. ఈ మూడు ఏఐ టూల్స్ ఉచితంగా లభిస్తాయి. ఈ టూల్స్తో మీరు మనీ ఎలా ఎర్న్ చేయవచ్చు అని చెప్తాను. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఏఐని యూజ్ చేసి మీరు డబ్బులు సంపాదించడానికి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మంచి మంచి ఆర్టికల్స్ రాయాలి. ఉదాహరణకి ఒక వెబ్సైట్ ఫైవర్ అనే ఒక వెబ్సైట్ చూడండి. కంటెంట్ రైటింగ్ రాసే వాళ్ళకి గంటకి 1000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. వాళ్ళు బాగా రాసిన దాన్ని బట్టి గంటకి వీళ్ళు 8000 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు, 2000 వరకు కూడా. సో మీరు కూడా క్వాలిటీ కంటెంట్ని ఏఐని యూజ్ చేసి జనరేట్ చేయవచ్చు. దానికి మీకు ఇచ్చే టూల్ ఏంటంటే రైటర్ సోనిక్. ఈ రైటర్ సోనిక్కి మీరు ఇనీషియల్గా ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. మీ మెయిల్ ఐడితో లాగిన్ అయిపోతే మీకు దీని డాష్ బోర్డ్ ఎలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆర్టికల్ అండ్ బ్లాగ్ రైటర్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఆర్టికల్ రైటర్ 5.5, 4.5 మీకు నచ్చిందో సూజ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే టాపిక్ ఇవ్వాలన్నమాట. సో ఉదాహరణకి ఒక టాపిక్ ఇద్దాం. ఈ పేర్ రోల్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇది చాలా కాంప్లికేటెడ్ టాపిక్, దీన్ని మనకి ఏఐ జనరేట్ చేయాలి. సో కాపీ చేసి టాపిక్ అని ఇచ్చి సెర్చ్ ఆర్టికల్స్ మీద క్లిక్ చేయాలి. సో మనకి నచ్చిన కొన్ని రెఫరెన్సెస్ తీసుకోవాలి, అట్లీస్ట్ ఒకటి కానీ రెండు. ఇప్పుడు ఫస్ట్ ఇది ఒకటి రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ రెండు కొన్ని ఎగ్జిస్టింగ్ ఉన్న ఆర్టికల్స్ని తీసుకుని ఒక కొత్త యునిక్ ఆర్టికల్ని జనరేట్ చేస్తుంది. మనం సింపుల్గా ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ కావాలంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఇక్కడ లేదంటే మనం డైరెక్ట్గా జనరేట్ ఆర్టికల్ మీద క్లిక్ చేస్తాం. సో మనకి ఎస్టిమేటెడ్గా ఎన్ని పదాలు వస్తున్నాయో చెప్తుంది. సో మనకు నచ్చింది ఓకే, ఏదని ఓకే అనుకుంటే కన్ఫర్మ్ చేయాలి. సో చూసారా మనకి ఆటోమేటిక్గా హై ఎండ్ క్వాలిటీతో ఒక ఆర్టికల్ అనేది జనరేట్ అయిపోయింది. పైకి ఇమేజెస్ కూడా వస్తున్నాయి. ఇలాగ మన ఆర్టికల్స్ని జనరేట్ చేసి ఈ ఫైవర్ లాంటి వెబ్సైట్స్లో మన రాసిన కంటెంట్ని పోస్ట్ చేయడం ద్వారా మన మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. కాకపోతే మీరు గమనించాల్సింది ఏంటంటే వచ్చిన కంటెంట్ని ఫ్లాగరిజం చెక్ చేసుకోండి. చిన్న మార్పులు చేసుకుంటే కనుక కంటెంట్ అంతా కూడా యూనిక్ అయిపోతుంది. ఇదే మీరు కనుక ఇదే కంటెంట్ మీరు రాయాలనుకోండి, ఆ టాపిక్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. బట్ ఏఐ టూల్ యూస్ చేయడం ద్వారా మీ టైం సేవ్ అవుతుంది, మీరు ఎర్న్ చేసే ఆప్షన్ వస్తుంది, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది చూడండి, ఏదో మ్యాజిక్ లాగా ఇంత కంటెంట్ జనరేట్ అవుతుంది. అసలు మామూలుగా మన అయితే ఇంత కంటెంట్ జనరేట్ చేయడానికి టైము మినిమం అంటే ఒక రోజు పడుతుంది ఇంత క్వాలిటీ కంటెంట్ జనరేట్ చేయడానికి. బట్ ఇంత లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఆర్టికల్ రాసింది చూసారు కదా. సో దీన్ని మనం ఏం చేస్తామంటే కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని సింపుల్గా కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకుని మనం ఒక వర్డ్ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటే ఆ కంటెంట్ అనేది మనకి నచ్చిన వెబ్సైట్స్లో షేర్ చేసుకుని ఎర్న్ చేసుకునే ఆప్షన్. ఇక నెక్స్ట్ ఎర్నింగ్ ఆప్షన్ ఏంటంటే ఇమేజెస్ని జనరేట్ చేయడం. ఈ రోజుల్లో ఈ స్టాక్ ఫ్రీ ఇమేజెస్ అంటారు. ఈ స్టాక్లో మన ఇమేజెస్ని అప్లోడ్ చేసి ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో దాని ద్వారా మనం ఎర్న్ చేయొచ్చు. ఉదాహరణకి IEM.com, ఇందులో మనం ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఫొటోస్ని అమ్ముతూ ఉంటారు. ఎవరైతే కావాల్సిన వాళ్ళు రాయల్టీ ఫ్రీ కంటెంట్ అని తీసుకుని ఆ ఇమేజెస్ని తీసుకుంటారు. సో మీరు ఈ పేమెంట్లు చూసుకున్నట్లయితే నెలకి ఇంచుమించుగా $300 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. అంటే తక్కువలో అంటే మనకి ఒక 20,000 అలా సంపాదన అనమాట. సో దానికి మీరు ఏం చేయాలంటే bing.com సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంది. ఈ bing.com/create మీదకి వెళ్తే మైక్రోసాఫ్ట్ వాళ్ళ డాలీ సాఫ్ట్వేర్ ద్వారా మన ప్రాంప్ట్స్ ఇస్తే HD ఇమేజెస్ వస్తాయి. ఈ ఇమేజెస్ ఏదైతే పాపులర్ టాపిక్స్ ఉంటాయో ఆ పాపులర్ టాపిక్స్ ద్వారా మన ప్రాంప్ట్స్ ఇచ్చి ఇమేజెస్ని జనరేట్ చేసి ఆ ఇమేజెస్ని తీసుకెళ్ళి ఇటువంటి వెబ్సైట్స్లో అప్లోడ్ చేయడం ద్వారా మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. ఇప్పుడు మీకు ప్రాంప్ట్స్ ఏం కావాలి? సరే మనం ఎటువంటి ఇమేజెస్ అమ్మాలి? అన్ని ఇమేజెస్ కొనరు కదా, ఇంటర్నెట్లో దొరుకుతాయి కాబట్టి. మోడర్న్ ఏజింగ్ అనే టాపిక్కి మధ్యన ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. సో మనం ఏం చేస్తామంటే మోడర్న్ ఏజింగ్ అని చెప్పి
ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ మీద క్లిక్ చేయాలి సింపుల్గా. ఇప్పుడు మనకి bing.com వెబ్సైట్ ఏం చేస్తుందంటే హెచ్డి ఇమేజెస్ అనేది మన ఇచ్చిన టాపిక్ సంబంధించిన ప్రాంప్ట్ ద్వారా ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది. చూద్దాం. సో చూసారా, ఇటువంటి ఇమేజెస్ మనకి ఇంటర్నెట్లో దొరకవు. మనం ఏం చేయాలి, డౌన్లోడ్ చేసుకుని మనకి ఈ వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని మన ఇమేజెస్ని అప్లోడ్ చేసుకోవచ్చు. దీనికి కావాలంటే ఇంకా రకరకాలుగా ఇవ్వచ్చు, మోడర్న్ ఏజింగ్ విత్ హ్యూమన్ ఫేసెస్ ఇలా ఇచ్చామనుకోండి, చేతులు కాకుండా మనకి ఫేసెస్ కావాలనుకుంటే ఇలా కూడా ప్రాంప్ట్లో చేంజ్ చేయవచ్చు. ప్రాంప్ట్లో కొంచెం చిన్న మార్పు చేయడం ద్వారా మనకి ఎంత డిఫరెన్స్ వచ్చింది చూడండి. ఒక నిజమైన రియలిస్టిక్ హ్యూమన్ ఫేస్లో ఏజెస్ చూపిస్తుంది, కొంత టైం తర్వాత ఇలాగ ఏజింగ్ జరుగుతుంది, తర్వాత ఇలా ఏజింగ్ జరుగుతుందని. మనం ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. మనకి ఏమేమి మనకి నచ్చిన ఇమేజెస్ బాగున్నాయి అనుకోండి, ఉదాహరణకి ఈ ఇమేజ్ ఇంకా కొంచెం రియలిస్టిక్గా ఉంది, సో ఈ ఇమేజ్ తీసుకెళ్ళి డౌన్లోడ్ చేస్తాం. ఇవన్నీ కూడా కాపీరైట్ ఫ్రీ అన్నమాట, సో మనం ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఇటువంటి ప్లాట్ఫామ్లో ఇమేజెస్ని అప్లోడ్ చేసి వాళ్ళు ఎవరైతే యూజ్ చేస్తారో దాని ద్వారా మనం మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు. ఇక చివరిగా మీకు చెప్పబోయే టూల్ ఎలాగంటే, ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా వీడియోస్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్ ప్రోగ్రామ్ అని. వాళ్ళు గంటల తరబడి వీడియో ఎడిటింగ్ కోసం వీడియో ఎడిటర్స్ కాకుండా డైరెక్ట్గా కొన్ని ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నారు. అటువంటి ఒక వెబ్సైటు flixclip.com. ఈ flixclip.com మీరు ఫస్ట్ అయితే మీ మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది ఫ్రీగానే కొన్ని క్రెడిట్స్ వస్తాయి, మీకు 12 ప్రాజెక్ట్స్ వరకు చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇలా ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, ఏ పరంగా ఇన్స్టాంట్గా కొన్ని మనకి టెంప్లెట్స్ వస్తాయి, ఏ టెంప్లెట్స్ అనమాట. మనం ఒక టాపిక్ని ఎంచుకుంటే చాలు, ఒక వీడియోని చాలా త్వరగా ఒక 2-3 నిమిషాల్లోనే వీడియోని జనరేట్ చేయొచ్చు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది చాలా పెరిగిపోతుంది, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మీద మంచి డిమాండ్ ఉంది. సో మనం ఏం చేస్తామంటే, సెర్చ్ 1000 టెంప్లెట్స్ మీద వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని టైప్ చేసి సెర్చ్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు మీకు వచ్చిన ప్రాంప్ట్స్ ఇదన్నీ ఏ జనరేటెడ్ కాబట్టి మనకి ఏది బాగా నచ్చితే, ఒక క్లయింట్ పలానా వెడ్డింగ్ ప్రాంప్ట్ కావాలి. సో ఇక్కడ మనకి ఇందులో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే, మీకు నచ్చినట్టుగా 1:1 రేషియోలో కావాలంటే అదే వీడియో అదే టెంప్లెట్ని మార్చుకోవచ్చు. 9:16 అంటే ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో యూస్ చేసేది 9:16 ఇది కావాలంటే ఇది పెట్టుకోవచ్చు. లేదు మనకి ల్యాండ్స్కేప్ మోడ్ యూట్యూబ్ సంబంధించిన కాబట్టి యూట్యూబ్ పెట్టుకోవచ్చు. సో ఇన్స్టాగ్రామ్ కాబట్టి ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేసి కస్టమైజ్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ కావాలంటే మరి ఇంకా ఏమైనా మీడియా యాడ్ చేయాలంటే బ్రౌజ్ మీడియా మీద క్లిక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే నాకు సరిపోద్ది అంటే ఇంటూ నొక్కేస్తాం. ఇక్కడ మీరు ఆటోమేటిక్గా కొన్ని టెక్స్ట్లు వచ్చేస్తున్నాయి, ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మీరు ఏదైతే మీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్టూడియో ఏంటో మార్చుకోవడం. ఇప్పుడు మియా ఫోటోగ్రఫీ స్టూడియో ఉంది కదా, మీరు మియా కాదు, రామ్ ఫోటో స్టూడియో అనేది మీ ఫోటో స్టూడియో. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఆల్రెడీ బై డిఫాల్ట్గా ఏదో ఉన్న జనరేట్ అయిన దాన్ని జస్ట్ ఒక పేరు మారిస్తే ఈ వీడియో అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఇది ప్రీవ్యూ చూసాం కదా, ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేసి మనకి ఎక్కడ కావాలంటే ఒకసారి ఫుల్ ప్రీవ్యూ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇదే వీడియోని మనం ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇది బై డిఫాల్ట్గా 720p అయితే ఇస్తున్నారు. సో ఎక్స్పోర్ట్ విత్ వాటర్ మార్క్ క్లిక్ చేస్తాం, కొంత టైంలో మనకి ఇది రెండర్ అయిపోతుంది వీడియో. సో అయితే ఇది ఏంటంటే కొంచెం ఫ్రీ వర్షన్లో ఒక వాటర్ మార్క్ ఉంటుంది, మనకు కుదిరితే దాని మీద మీ లోగో వేసుకుంటే అది కవర్ అయిపోతుంది. ఇక్కడ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎక్కువ టైం పట్టాల్సి, ఇప్పుడు జనరల్గా ఇదే వీడియోని మీరు ఎడిట్ చేసి కూర్చోవాలంటే ఒక రోజు వర్క్ చేయాలి, బట్ ఏఐ ద్వారా మనం ఏం చేసాం, జస్ట్ టెంప్లెట్ సెలెక్ట్ చేసి మనకి ఒక టెక్స్ట్ యాడ్ చేస్తే కేవలం 2-3 నిమిషాలని వీడియో వచ్చేసింది. చూడండి డైరెక్ట్గా వీడియోని మనకి ప్లే అయిపోతుంది. నేను పెట్టుకున్న ఫోటోగ్రఫీ రామ్ ఫోటోగ్రఫీ కూడా వచ్చేసింది. మీరు ఇక్కడ కావాలంటే లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదే ప్లేస్లో. సో దీన్ని మన ఏదైనా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఎడిటింగ్ ఎవరికైనా మనకి డిజిటల్ మార్కెటింగ్ కింద వర్క్ చేసి సెకండ్లోనే అంటే వితిన్ 2-3 నిమిషాల్లోనే వీడియోని జనరేట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి మన మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు. ఇవి 2024 ఏఐని యూస్ చేసి ఫాస్ట్గా మనీ అర్న్ చేసుకునే మూడు ఆప్షన్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.